పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీస్ ఆరోపణలతో చిత్తూరు ఒకటో పట్టణ ఠాణాలో నమోదైన కేసులో మాజీ మంత్రి నారాయణ కుటుంబానికి ఊరట లభించింది. నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు కే పునీత్లతో పాటు విద్యా సంస్థకు చెందిన మరికొందరికి హైకోర్టులో రిలీఫ్ దొరికింది. వారు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది. తొందరపాటు చర్యలొద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు అత్యవసరంగా దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్లపై విచారణ జరిపి ఆదివారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ప్రశ్నాపత్రం లీకేజీ విషయంలో చిత్తూరు జిల్లా డీఈఓ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చిత్తూరు ఒకటో పట్టణ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణను పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడు, విద్యా సంస్థకు చెందిన డిప్యూటీ జనరల్ మేనేజర్ జె కొండలరావు, ఎం కిషోర్, రావూరు కోటేశ్వరరావు, విపిఎన్ఆర్ ప్రసాద్, వి శ్రీనాథ్, రావూరి సాంబశివరావు, వై వినయ్ కుమార్, జి సురేష్ కుమార్, ఎం మునిశంకర్, బి కోటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై వాదనలో పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులకు దిగువ కోర్టు బెయిల్ ఇచ్చింది. పిటిషనర్లకు మాల్ ప్రాక్టీస్ వ్యవహారంతో సంబంధం లేదని, ఈ కేసులో పిటిషనర్లు నిందితులు కాదని వారి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. నారాయణ విద్యా సంస్థల్లో వివిధ బాధ్యతల్లో నిర్వహిస్తున్న వాళ్లను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని, పిటిషనర్లు నిందితులదు కానప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని పోలీసుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై విచారణ చేసిన కోర్టు పిటిషనర్లు నిందితులు కానప్పుడు వారికి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం వల్ల నష్టమేంటంటూ ప్రశ్నించారు. ఈ నెల 18 వరకు పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకూడదంటూ దీనిపై హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, మాజీ మంత్రి నారాయణకి సంబంధించి పేపర్ లీకేజ్, పదవ తరగతి పరీక్షా పత్రాల లీకేజ్ సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా హైకోర్టు విచారణ జరిగింది. హైకోర్టులో వారి తరపున ఉన్నటువంటి బంధువులు, అల్లుడు, కూతురు వీళ్ళందరూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పదవ తరగతి పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించి 10 మందిపై కేసులు నమోదు చేశారు, వారికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కూడా వాళ్ళు పిటిషన్ జగన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక చిత్తూరు వన్ టౌన్ ఠాణాలో నమోదైన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని నారాయణ కుమార్తెలు శరణి, సింధు, అల్లుడు పునీతులతో పాటు విద్యా సంస్థలకు చెందిన మరో 10 మంది హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ జరగడం, అత్యవసరంగా విచారణ జరిగిన నేపథ్యంలో హైకోర్టు ఈయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 18 వరకు కూడా మధ్యంతర బెయిల్ ఇస్తూ కూడా విచారణ చేయడం జరిగింది. ఈ కేసు పూర్తి స్థాయి విచారణ జరిగినంత వరకు కూడా వీరెవరిని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. అంటే ఒక విధంగా చూసినట్లయితే కనుక ఈ కేసులో చూస్తే కనుక ముందస్తు వీళ్ళకి బెయిల్ లభించినట్టు విధంగా చెప్పొచ్చు. అంటే నారాయణ అరెస్ట్ ఆ తర్వాత బెయిల్ పై విడుదల కాబట్టి ఈ ఆహారం తర్వాత ఇటు ప్రభుత్వం వర్సెస్ నారాయణ లాగా ఏర్పడిన నేపథ్యంలోనే నారాయణ బంధువులైనటువంటి కూతురు, అల్లుడు వీరందరూ కూడా హైకోర్టు ఆచరించడం జరిగింది. హైకోర్టు వారికి కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 18వ తేదీకి కూడా వాయిదా వేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ అరెస్టు రాష్ట్రమంతా సంచలనం కావడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే మొత్తం ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ నారాయణ సంస్థల ఉపాధ్యాయులు కానీ ఎవరైతే మొత్తం 50 మంది మీద దర్దాపుగా కేసులు నమోదు చేశారు. కానీ చిత్తూరు వంటౌన్ ఠాణాలో నమోదైన కేసుకు సంబంధించి చూసుకుంటే ఆ కేసులో నారాయణ కూతురు, అల్లుళ్ళు ఇట్లా ఎవరైతే ఉన్నారో వారిపై కూడా కేసులు నమోదు కావడంతో వారిని అరెస్ట్ చేయకుండా ఉండటం కోసమే వాళ్ళు
ముందస్తు కోర్టుకు పిటిషన్ దాఖలు చేసుకోవడం జరిగింది దాని దృష్టిలో ఉంచుకొని హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు విచారణ ఈ నెల 18వ తారీఖు వాయిదా వేయడం జరిగింది రైట్ రైట్ థాంక్యూ శ్రీనివాస్